మహిళలు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో ముందుకు వెళ్లాలని వైసీపీ సీనియర్ నాయకురాలు పోతిరెడ్డి కృష్ణమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కడప జిల్లా పోర్మామిళ్ళ పట్టణంలోని ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో మహిళలు విద్య ఉద్యోగ సైతం రాజకీయ రంగాల్లో దూరంగా ఉండేవారని ఆమె అన్నారు. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని ఆమె వెల్లడించారు. ఉదాహరణకు ఆమె రాజకీయాల్లో అంచులంచులుగా ఎదిగి ప్రజలకు చేసిన సేవలపై వివరించారు. సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగానని ముఖ్యమంత్రులు సైతం దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో కలిసి మంచి గుర్తింపు పొందానని ఆమె గుర్తు చేశారు. 1932లో దేశాయి మార్కారెడ్డి గారు శంకవరం గ్రామంలో డిస్ట్రిక్ట్ బోర్డు ఆ రోజుల్లో రైతులు ఎవరైతే ఓటేస్తారో ఆ ఓటేసిన ఆయనక మా నాయన తండ్రి దేశాయి మార్కారెడ్డి డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్లు కావడం జరిగింది. తర్వాత మా మామగారు సర్పంచ్ కావడము, అటు తర్వాత నేను సర్పంచ్ కావడము, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ గవర్నమెంటు ఇప్పుడు ఉంది. ఆ గవర్నమెంట్ నన్ను ఇందిరాగాంధీ టైంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా మండలి ప్రెసిడెంట్గా నన్ను నామినేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి బాల్వాడీసు, షూయింగ్ సెంటర్లు, డైరీసు మహిళా మండలి స్టార్ట్ చేసి 23 జిల్లాలకు అవన్నీ కూడా ఆమె ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు పంచడం జరిగింది. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మన భారతీయ సమాజ రాష్ట్ర చైర్మన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టరు, తర్వాత మన కావాల్సినటువంటి సేవలు ప్రజల్లో చేయడము, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఆ రోజు బ్రహ్మానందరెడ్డి గారు దిగిపోతానన్న టైంలో రాజకీయం లేకొచ్చి బచిరెడ్డి మినిస్టరు మరి చెన్నారెడ్డి గారికి అయితే నేను సొంతం అక్క అక్క అనేవాడు. మరి చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఎంగళరావు గారు, అంజయ్య గారు, భవన వెంకటరామరెడ్డి గారు, మొత్తం కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు అందరూ కూడా కృష్ణమ్మ అంటే పెద్ద ఆమె, ఈమె ప్రజలకు సేవ చేసేదే, ఈమె ఆస్తి అమ్ముకొని ప్రజలకు సేవ చేస్తుంది, మంచి స్త్రీ ఔన్నత్యం అంటే మన కృష్ణమ్మను చూసి నేర్చుకోవాలని ఒక్కొక్కప్పుడు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అందరు నలుగురు కూర్చొని మాట్లాడినప్పుడు కూడా మహిళ అంటే చదువు, నాకేం చదువు పెద్దగా రాదు, కానీ నేను ఆ రోజు ఢిల్లీకి పోయి ఇందిరాగాంధీని మాకు ఇన్వైట్ చేసి 23 జిల్లాల మహిళా బస్సులు వేసుకొని బెంగళూరుకి వచ్చి బెంగళూరులో మహిళా సదస్సు పెట్టించిన అప్పుడు ఇందిరాగాంధీ చేయి పట్టుకొని, అమ్మ ఆప్ చోడీతో ఎన్టీ రామారావు ఆత ఆప్ పార్లమెంట్ ఎలక్షన్లు చూడకో చోడీతో ఆపు కాంగ్రెస్ ఆత నాయకర్ అని చెప్పిన చెప్పిన బట్టి అప్పుడు ఆమె ఆయే ఢిల్లీకి ఆ బౌత్ అచ్చా పోయే కానీ రెట్టబట్టుకొని ఆమె చేతులు ఎంత సున్నితము. ఒక స్త్రీ ఏ విధంగా పుట్టాలో ఒక న్యాచురల్ స్త్రీ దేవతామూర్తి మాదిరి ఆమె చేతులు, నడుము, ఆ రంగు, ఇంకా మనం అటువంటి స్త్రీని కూడా చూడలేము. అది అయిన తర్వాత రాజీవ్ గాంధీ మళ్ళా ప్రైమ్ మినిస్టర్ అయినాక మన ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకు సర్పంచులను జిల్లాకు ఒకరిని నామినేట్ చేసి పంపమని చెప్పి పెట్టిండు. అప్పుడు నేను కూడా మన కలెక్టర్ గారు రికమెండ్ చేయడము, సెక్రటరేట్లో మాధవరావు ప్రిన్సిపల్ సెక్రటరీ నా పేరు రాయడము, 23 జిల్లా వాళ్ళము ప్లేట్లో నా భర్త నన్ను ప్లేట్ ఎక్కిస్తే ఇండోస్టేరియంలో మీటింగ్, ఆ మీటింగ్లో నేను ఇండోస్టేరియంలో మీటింగ్ చూసుకొని రిటర్న్ మళ్ళీ టికెట్ తీసుకున్నా ఒక్కదాన్ని ఫస్ట్ టైం కదా. అప్పుడు ఆడి పోయి 23 జిల్లాలో మాట్లాడుతుంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక్కరు మాట్లాడలేదయ్యా నాయకులంతా వచ్చి, అప్పుడు నాకు అవమానం అనిపించింది. అప్పుడు నేను లేచి రాజీవ్జీ ఆ ఆంధ్రప్రదేశ్ బౌత్ గరీబ్ వాలా హై పానీ నై కానాకే నై క్యాబీ డెవలప్మెంట్ నై ఆప్ దేయే బౌత్ ఆయే ఆప్ ఆంధ్రప్రదేశ్కు దేఖియే అని వచ్చి రాని హిందీలో చెప్తే మన 23 జిల్లా వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. అంటే అది భగవంతుని వాక్కులు వస్తాయన్నమాట. ఆ తర్వాత ఏం చేసిందంటే ఈ రాజశేఖర్ రెడ్డికి, విజయభాస్కర్ రెడ్డికి, చెన్నారెడ్డికి ఎప్పుడైతే గొడవ పడినదో పోతేదారు సీఎం పేరు తీసుకొని వస్తారని మేమంతా ఎదురు చూస్తున్నాం. ఢిల్లీ నుంచి రాజశేఖర్ పేరు వస్తుందండి, సీ కవర్ ఆ కవర్ కోసం మేము చూస్తుంటే ఆ కవర్
జనార్దన్ రెడ్డి పేరు వచ్చింది. నేను 2 సార్లు పంచాయతీ చేసిన చెన్నారెడ్డికి రాజశేఖర్ రెడ్డికి, జనార్దన్ రెడ్డి అన్నకు ఈ మన ఈయన కాదు మన కమలాపురం ఎమ్మెల్యే మైసూరారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి అందరూ సప్తా ఈయన అందరు కలిసి రాజశేఖర్ రెడ్డికి రాకుందని చుట్టూ వలయం పండింది. ఆ వలయంలో మన రాజశేఖర్ రెడ్డి గారు తన మనోధైర్యము, తన జ్ఞాన సంపదతో, తన తెలివితేటలతో వీళ్ళందరినీ ఎదుర్కొని సీఎం అయ్యే అవకాశం తెచ్చిండు ఆయన పాదయాత్ర చేసి. అటువంటిప్పుడు ఆయన సీఎం అయినప్పుడు వీళ్ళందరికీ నోరు మూతబడి ఏ డెవలప్ చేసింటే కదా ప్రజలకు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడు మూడు నీరు, మూడు ప్రజలకు అవసరం. కూడు ఇచ్చిండు, గూడు ఇచ్చిండు, నీడ ఇచ్చిండు, మళ్ళీ గుండెలకు ఆపరేషన్ ప్రాణదానం చేసిండు. ఈ 4 చేసి ఆయన ప్రజల్లో గుండెల్లో రాజశేఖర్ అంటే నిలిచిపోయినాడు. కూడు గూడు నీడిచ్చిన ఆయన ఎవరు మర్చిపోతారు? ఎప్పుడైతే భగవంతుని దయ వల్ల అది ఎందుకు జరిగిందో, ఆయన ఆస్మాతో లేకుండా పోవడంతో అందరూ కూడా ప్రాణత్యాగాలు చేసినాడు చాలామంది ఆ ప్రేమతో. మళ్ళా తర్వాత ఏమైంది, మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఎంత చేసిండు, పల్లె పల్లె పోతా అక్క అవ్వ అన్న చెల్లెలు ఆడుకుంటా, వాళ్ళల్లో పిల్లల మాదిరి తిరుక్కుంటా, బాగా నడుచుకుంటా, హుషారుగా పిల్లకాయ కాబట్టి హుషారుగా ఈయన ఒక రకం పాదయాత్ర చేసిండు. ఈ పాదయాత్రలో ఏ ఊళ్ళకి ఏం కావాలా, ప్రజలకి ఏం కావాలా, మహిళలకి ఏం కావాలని అన్ని లిస్టు రాసుకున్నాడు. అది మనుషుల మెదడులో పడిపోయింది. నవరత్నాలు, నవరాత్రాల ప్రోగ్రాం చేయాలి, నవరత్నాలు ప్రోగ్రాం చేస్తే కదా రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి బీసీలకు, ఎస్సీలకు, ఓసీలకు, ప్రతి కులానికి, ప్రతి ఏదో వస్తుంది ఒక ఇంటి కట్టేటట్టు స్కీములు పెట్టి ప్రజలకు ఆదుకొని వాళ్ళ అప్పుల పాలు కాకుండా మహిళలు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భర్త తాగి వస్తే పెళ్ళాము ఈ లెక్క కూలి పోయి లెక్క సంధ్యాలు తీసుకుపోయి తాగి ఖర్చు పెట్టి పచ్చు పెడుతున్నారు భార్యలు. ఆ విధంగా లేకుండా డాక్రా గ్రూపులని పెట్టి గ్రూప్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు మహిళలు రాష్ట్రంలో ఉన్నారు అంటే అది జగన్ వల్లనే. ఈ మహిళలందరూ ముందుకొచ్చి మహిళా దినోత్సవం జరుపుకునేదానికి ఎక్కడ కూడా సంతోషంగా రేపు మహిళా దినోత్సవానికి మహిళలందరూ ముందుకు రావాలి, మహిళలు కుటుంబాలను పోషించాలి, పిల్లలకు చదువు చెప్పించాలి, ఉద్యోగాలు జగన్ ఇస్తాడు, ఇంకా 20 సంవత్సరాలు జగన్ సీఎంగా కంటిన్యూ అవుతాడు, ఆయనకి ఎదురు లేదు, ఎవరు అష్టవధానాలు చంద్రబాబు నాయుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడి ఏం పన్నాగాలు పండినా కూడా ఇంకా ఈయన పెరిగేదే కానీ గౌరవము ఈయన ప్రజలకు చేసేవాడే కానీ ఈయన తగ్గే లెవెల్ లేదు. చెప్పిన మాట దాటడు. నవరత్నాల ప్రోగ్రామే కాకుండా కొన్ని ఆపరేషన్లకు అసలు మనం బతుకుతానమాయా నిన్న కరుణా వచ్చినప్పుడు ఆమెను క్యాంపులు పెట్టి ఆమెను సూదులు ఇచ్చి ఆమెను జనానికి డాక్టర్లను పంపించి సేవ చేసిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే మొదటి స్థానం సంపాదించినారు. 4 నిమిషాలు అయిందా? ఊరు శ్రీయాలపురము, మర్యాపురము, కన్నమారపల్లె జిల్లా అంతా 23 జిల్లాలలో గేదెలు ఇవ్వడము, బాల్వాడిసి పెట్టడము, స్వింగ్ సెంటర్లు నడపడము 3 జరిగినాయి. ఇందిరాగాంధీ టైంలో ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇది. రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయనకు నన్ను పార్టీలో వీరారెడ్డి గారు కాంగ్రెస్లో మొదటి నుంచి ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేసిండు, ఆయన టికెట్ ఇయ్యలేదనేమో తెలుగుదేశంలోకి పోయిండు. ఆ సంగతి తెలుసుకొని 6 మంది ఎమ్మెల్యేలు ఎంగడ సుబ్బయ్య, మోహన్ రెడ్డి, రామ్ సుబ్బారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి మొత్తం 6 మంది ఎమ్మెల్యేలు దొరుకుని మా ఇంటికాడ కూర్చోబెట్టి, కృష్ణమ్మ నీకు ఎమ్మెల్యేకి ఎంత గౌరవిస్తామో మీ ఇంటికి అంత గౌరవిస్తాం, ఎమ్మెల్యే పదవి పోయిను మొదటి స్థానం మీది, మీకు వీరారెడ్డికి వైరం జరిగిందని తెలిసింది, ఇప్పుడు ఇష్టం లేనప్పుడు మీరు ఆడ ఉండడం ఎందుకు, మేము గౌరవిస్తాము అని రేపే కారు పంపిస్తారు, ఖచ్చితంగా దిగాల అని చెప్పి. అంటే అప్పుడు మా తమ్ముడు మార్కారెడ్డి డాక్టర్ ఆయన ఏమన్నానంటే, సార్ మా ఒక్క ఇంట్లో కదా మా గ్రూప్ అంతా ఇప్పుడు వీరారెడ్డిలో ఉంది, మేము ఎట్లా
చేశామంటే మాకు అందరితో పడలేదు, కృష్ణమ్మ కుటుంబం వస్తే చాలు అని కారు తెల్లవారి కారు పంపించింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో నేను పెద్ద దిక్కు అనంది నాసు దాన్నే. నేను రామచంద్రరావు పెళ్లి నెల ఆయన స్నేహితుడు రామచంద్రరావు, నేను కేవీపి నామైనా పొద్దున పుట్ట టిఫన్ పోతా, టిఫన్ తింటాం, మధ్యాహ్నం విజయమ్మ అన్నం వడ్డిస్తుంది నాకు, కేవీపీకి రాజశేఖర్ రెడ్డికి అన్ని రకాలు చేస్తారు, పప్పు సాంబారు కైమా మాంసం అన్నీ ఉంటాయి, అన్నీ కలుపుకొని ఎవరికి ఏది ఇష్టమైతే టేబుల్ మీద ఎక్కువ తినేదాన్ని వాళ్ళ ఇంట్లోనే. తర్వాత షర్మిలమ్మ విషయం కానీ జగన్ విషయం కానీ కుటుంబ విషయాలలో రాజశేఖర రెడ్డికి నేను 10 మాటలు చెప్తే కనీసం 2-3 పాయింట్లైనా ప్రజారాజ్యంలో చెప్పేటి వినేవాడు. నన్ను కూర్చోబెట్టుకొని కిష్టమ్మ అని ముద్దుగా పిలిచేవాడు నన్ను. అయితే పూర్వజన్మ బంధం నాయన అనేదాన్ని నేను నాయనా నాయన అని పిలుస్తా, ఆమె కిష్టమ్మ కిష్టమ్మ అంటారు. ఆ పోతేదారు టికెట్ తేకుండా వాళ్ళకి ఎప్పుడు ఇచ్చినాడో బోర్న కలుసుకొని ఇట్లా వేసిన ఆడ అదేదైతే నిలబడి ఉన్నాడు అందరి ముందర నాయన అని ఎడిస్తే భయపడగాకు విజయ తీసుకుపోయి ఆందోళన ఉంది మంచినీళ్ళు తప్పమని భార్యను పిలిచి నన్ను లోపలికి పంపించిండు. అటువంటి కొన్ని కొన్ని పెద్ద పెద్ద సంఘటనలు ఆయన అనుబంధం అనేది ఇప్పటికీ జగన్తో భారతమ్మ విజయమ్మ షర్మిలమ్మ వాళ్ళ ఇంటికి నేను ఆడబిడ్డతో సమానము, పెద్ద దిక్కు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సలహాలు ఇవ్వడంలో అయితే నేను బయట చెప్పను, నా కొడుకులకు చెప్పను, నా సందు వాళ్ళ సంగే ఏదైనా ప్రేమాభిమానాలకు కావలసిన సలహాలు నేను ఇస్తా, వాళ్ళు కావాల్సినటి దాంట్లో తీసుకోవాల్సినటి వాళ్ళు తీసుకుంటారు. నాకు వాళ్ళకు పూర్వజన్మ అనుబంధంతో రాజశేఖర రెడ్డి నాకు ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్, రాష్ట్రంలో ఇద్దరు మహిళలకు ఇస్తే ఒక మహిళ నాకు ఇచ్చిండు. అప్పుడు అనేవాడు నీకెందుకని నీకు ఎమ్మెల్సీ ఇస్తామనుకున్నాను ఒప్పుకోకపోయినవేనే అన్నాడు. అంటే ఎమ్మెల్సీ నాకు ఇష్టం లేదు, నేను ఈ రాజకీయ నాయకులు అంటే మరి నేను తిరగను. అప్పుడు కూడా ఒక పట్టుదల, ఏ నాయకులతో కారు ఎక్కేదిలే, మన రైతులను గుర్తుపెట్టుకోవడం, కారు ఎక్కడం, క్యాన్వాసు పోవడం, ఇప్పటికి అప్పటికి అదే విధంగా అంత ప్రిన్సిపల్ స్త్రీ జాతి ఏ విధంగా పురాణాలలో రాసినారో, పవిత్రమైన స్త్రీ ఉన్నతమైన స్త్రీ ఏ విధంగా నడుచుకోవాలో అదే పద్ధతిలో నేను నడుచుకుంటూ ఆదర్శంగా కోటేటి రామసుబ్బమ్మ 78 ఏళ్ళు బాగా పౌడర్ పూసుకొని పూలు పెట్టుకొని వస్తుంది మీటింగులకు, ఎప్పుడు 82లో. అప్పుడు ఏం చెప్పిందంటే, కృష్ణ నేను జమీందారు బిడ్డను, నువ్వు జమీందారు బిడ్డవు, మీకు సంవత్సరాలు ఉన్నాయి, మాకు సంవత్సరాలు ఉన్నాయి, కోటేటి చదువుకున్నాడు, నీ మూడు చదువుకున్నాడు, వాళ్ళిద్దరు ఏం లేదు రైతు బిడ్డలు, మనం చూసి ఇచ్చిన ఆస్తి చూసి నువ్వు కడప జిల్లాలో పేరు నిలబెట్టాలా, నా తర్వాత మళ్ళా కృష్ణమ్మ వచ్చి కడప జిల్లాలో ఉందని చెప్పాలని చేతిలో చేసి చెప్పించుకునేది. ఎవరు ముందర రంపుల్లా కందులో ఉలేటి ముందర వేపించుకుంటే అప్పుడు పిఎల్ సంజీవ్ రెడ్డి వచ్చిండు కలెక్టర్గా, ఆయన సొంత తమ్ముడి మాదిరి, నన్ను అక్క మాదిరి, ఆయన బిడ్డలు ఎత్తుకోవడం వచ్చి అమ్మగారి కాడ ఎత్తుకోవడం పైడి లక్ష్మయ్య కొడుకు సంజీవ్ రెడ్డి గారు, ఆయన కూడా నాకు ఈ పొద్దు కిష్టమ్మ ఈ విధంగా ఉందంటే ఒక్క రాజశేఖర రెడ్డి జగన్ తప్ప మిగతా నాయకులందరూ నన్ను రాజకీయంలో రాకూడదని చేసిన వాళ్ళే, కానీ నాకు ఈ పొద్దు ఈ స్థానం వచ్చి ఈ తెలివితేటల్లో ప్రజల్లో తెచ్చుకున్నాను అంటే మైనగా అది కలెక్టర్లు ఎస్పీలు తహసీల్దార్లు వాళ్ళే నన్ను ఈ పొద్దు ఇంత పైకి తేగలిగింది. నేను తెచ్చుకున్న తర్వాత నా కష్టం చూసి రాజశేఖర రెడ్డి పదవి ఇచ్చినాడు, జగన్ అవ్వాలంటున్నాడు. ఏదైనా